అంతెందుకు సార్? నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది, సింగిల్ హ్యాండ్ గణేష్, విక్టరీ వెంకటేష్ గారిది గణేష్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏం చూపించినారంటే వైద్య వ్యవస్థ గురించి చూపించినారు. ప్రభుత్వ హాస్పిటల్లు ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లు ఏ రకంగా దాన్ని ఎన్కేస్ చేసుకున్నాయని చెప్పి ఒక సినిమా తీస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉండే డాక్టర్లందరూ కూడా అజిటేషన్ చేసినారు, ఏంది మా గురించి ఇంత ఘోరంగా చూపిస్తారా అని. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే బిఫోర్ 2004 మన రాష్ట్రంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవన్నీ. కానీ సీన్ కట్ చేస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, 104, 108లు, ఇల్లు, హౌసింగ్, ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌసింగ్, పెన్షన్స్, ఇది కాకుండా డెవలప్మెంట్, ఇది కాకుండా పొలిటికల్గా ఎవడొచ్చి సాయం అడిగితే వానికి సాయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్. సరే, రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం. మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు. 2014లో నీకు అవకాశం ఇస్తే మళ్ళీ నువ్వు ఏం చేసినావు? మళ్ళా జన్మభూమి కమిటీలు, మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు, మళ్ళా దోమలపైన దండయాత్రలు, మళ్ళా అమరావతి, మళ్ళా రియల్ ఎస్టేటు, మళ్ళా లాబీయింగ్, మళ్ళా పైరవీలు. మళ్ళా నువ్వు జనానికి చేసిన మోసానికి ఒక్కసారి నిన్ను దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చినారు. జగన్ సార్కు 151 సీట్లు ఇచ్చినారు కదా, మళ్ళీ ఈరోజు జగన్ సార్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు, పొద్దున్న లేస్తేనే ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలని మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. 125,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చినాడే, ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఓన్లీ ఆన్ మెరిట్. ఎక్కడైనా రికమెండేషన్లు చెల్లినా ఏం 125,000 ఉద్యోగాలు కాదా? వాళ్ళు ఉద్యోగస్తులు కాదా? వాళ్ళు చదువుకునేళ్ళు కాదా? వాళ్ళకి అవకాశం కాదా? అది ఏ రకంగా చెప్తారా ఉద్యోగాలే కాదని? అది అయిపోయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 48,000 ఉద్యోగాలు కోవిడ్ టైంలో ఎంతోమందికి అవుట్సోర్సింగ్, ఇది మన స్టాఫ్ నర్సు పోస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కానీ, ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కానీ ఎంతమందికి ఇచ్చిన ప్రతి ఉద్యోగం కూడా బేసింగ్ ఆన్ మెరిట్. ఎక్కడ కూడా లాబీయింగ్లు కానీ పైరవీలు కానీ ఉద్యోగాలను 5,000, 10,000, 20,000, 100,000, 100,000 లక్షకు అన్ని జరగలేదే. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి, ఇవి ఏవి కూడా మీరు ఓర్చుకోలేకుండా పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య 100కి 100% రాబోయే ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన యుద్ధం, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన, పేదవాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి పక్కన, ఇది మా కాన్సెప్ట్ అని చెప్తే కానీ ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు తెలివి లేని మాటలు, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కింద ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ ఇది నా సమాధానం.